ఇక కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్లో వారపు సంత కూరగాయల మార్కెట్ ఎక్కడ చూసినా ధరలు మోతాయి. సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులు తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో 20 రూపాయల నుంచి 25 రూపాయల వరకు ధర పలుకుతుండగా వారాంతపు సంతల్లో కిలో 60 నుంచి 80 రూపాయలు పలుకుతున్నాయి. పచ్చిమిర్చి, చిక్కుడు సెంచరీకి చేరువవుతుండగా బీన్స్ డబుల్ సెంచరీకి చేరువవుతోంది. మిగిలిన కూరగాయలన్నీ కేజీ 50 పైనే ఉన్నాయి. ధరల పెరుగుదలకు దిగుబడి లేకపోవడమే కారణమంటున్నారు వ్యాపారులు. రీటైల్ మార్కెట్లో అయితే మరీ అధిక ధరలకు అమ్ముతున్నారు వ్యాపారులు. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. వర్షాలు కురిస్తే గానీ సాధారణ పరిస్థితులు నెలకొనవు. ఎండలు ఎక్కువగా ఉండడంతో సాగునీరు లేక రైతులు కూరగాయలు పండించడం లేదు. అయితే మరో నెల రోజుల పాటు ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. దీంతో జనం కూరగాయలు కొనాలంటే బెంబేలెత్తిపోతున్నారు. వేసవి కాలం కావడంతో కూరగాయల రేట్లన్నీ కూడా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. దాదాపు కేజీ ఏ కూరగాయలు కొనాలన్నా కూడా 50 రూపాయలు పైనే ఉన్నాయి. ఇక పచ్చిమిర్చి అండ్ అలాగే బెండాతో పాటు కొన్ని కూరగాయలన్నీ కూడా ఎక్కువ రేట్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, కూరగాయల రేట్లు ఎట్లా ఉన్నాయి, కొనగలుగుతున్నారా? కొనలేని పరిస్థితిలో ఉన్నాయండి. మధ్య తరగతి ప్రజలకైతే చాలా ఇబ్బందిగా ఉన్నారు. టమాటా కేజీ దాదాపు 40 నుంచి 50 మధ్యలో మనం వస్తుందండి. పచ్చిమిర్చి 56, అది కష్టంగా ఉంది కూరగాయల రేట్లు మరి తీయడానికి. ఇంతకుముందు 100 రూపీస్ 150 రూపీస్లో బ్యాగ్ నిండేది, ఇప్పుడు సామాన్యంగా 200 రూపాయలు తీసుకున్నా కూడా నిండట్లేదు బ్యాగ్. కూరగాయలు రేట్లు ఎట్లా? రేట్లు మడిగి అదిరిపోతున్నాయి అమ్మా, అది బతకాల కావాలి తెలియట్లేదు అమ్మా. ఏం చేస్తాం మరి, ఈ మొత్తం 600-700 అవుతాయి. మామూలుగా అయితే 200 వస్తాయి, మరి ఎక్కడ చేస్తామని చెప్పండి. వచ్చే జీతాలు చాలా ఇలా ఖర్చులు పెరుగుతున్నాయి, ఏం చేస్తామని చెప్పండి. ఒక ఇంట్లోనేమో సంపాదించేది ఒకడు, తినేది 6, ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు చెప్పండి. సో సార్, అసలు కూరగాయల రేట్లు పెరగడానికి కారణం ఏంటి? వాటర్ లేవండి మెయిన్. కృష్ణా నదిలో వాటర్ లేవు, అది అధికారుల తప్పిదం, అది అధికారుల తప్పిదం. అందువలన పంటలు సరిగా లేవు, దానివల్ల కూరగాయల రేట్లు పెరగడానికి కారణం. ఎంత నీళ్ళు పెట్టినా కానీ బెండకాయ అనేది కూరగాయలు బాగా పాడైపోతున్నాయి. బెండకాయ ముదురు వస్తుంది, వంకాయ తెలుపు వస్తుంది నీళ్ళు లేక. అది పచ్చిమిర్చి దాదాపు 86 రూపాయలు ఉంది, ఎందుకని పచ్చిమిర్చి అంత 100 రూపాయలు సెంచరీ? పచ్చిమిర్చి కాదండి, అన్ని రేట్లుగా ఉన్నాయి. నిమ్మకాయలు ఏంటి అన్నీ ఇప్పుడు తగ్గింది కొద్ది, నిమ్మకాయ ప్రతి ఒక్కటి మండిపోతుందండి. మేము కొన్ని ఐటమ్సే తీసుకెళ్తాం, దానికి 10,000 చాలట్లా. ఈ బెండకాయలు 50 రూపాయలు అన్న బెండకాయలు లేవు లేవండి. కూరగాయలు బాగా ఉండవు అంటే గవర్నమెంట్కి కూరగాయలకి సంబంధం లేదు, పంటను బట్టే రేటు పెరుగుతూ ఉండదు. ఇప్పుడు పచ్చిమిరపకాయ పంట తగ్గింది, రేటు పెరిగింది, అది డౌన్ వచ్చింది అనుకో తగ్గుద్ది. పంటకి గవర్నమెంట్కి సంబంధం ఉండదు ఎప్పుడైనా సరే. అది ప్రొవిజన్స్ పప్పు దినుసులు అంటారా, అది దానికి సంబంధం ఉండదు. కూరగాయకి గవర్నమెంట్కి సంబంధం ఉండదు. ఎవరితో మాట్లాడినా కూడా ఒకటే మాట, సంచి నిండాలంటే 600-700 పెట్టాల్సిందే అని బట్టి మరిస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా కొన్ని కూరగాయలు అయితే సెంచరీస్గా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక దిగుబడి లేకపోవడము, ముఖ్యంగా రేటు తగ్గిపోవడంతో వ్యాపారులకు కూడా సరైన బిజినెస్ లేదని చెప్తున్నారు. దాదాపు కేజీ కూరగాయలు కొనేవాళ్ళు 1/4 కిలో తీసుకెళ్తున్నారు, దానివల్ల మాకు వ్యాపారం లేదని చెప్తున్నారు వ్యాపారులు. ఇక కూరగాయలు కొనేటటువంటి పబ్లిక్ కూడా కూరగాయలు కొనాలంటేనే భారంగా మారిందని కూడా వాపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సురేంద్రతో క్రాంతి టీవీ, నేను విజయవాడ నుంచి. ఎండాకాలం మండే కాలం, దీంతో కూరగాయల సాగు గణనీయంగా తగ్గింది. ఉత్పత్తి తగ్గిపోవడంతో కూరగాయల ధరలు కొండెక్కాయి. కరీంనగర్ లో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి, మరోవైపు కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ 15 రోజుల్లో కనీసం 40 నుంచి 45% వరకు కూడా కూరగాయల ధరలు పెరిగిపోయి, ముఖ్యంగా ఆకుకూరలు ఈ సమయానికి కొంత అందుబాటులో ఉండాలి కానీ ఆకుకూరల ధరలు కూడా 40% వరకు పెరిగిపోయి కిలోకి 70 నుంచి 80% వరకు కూడా అమ్ముతున్నారు. అదేవిధంగా పచ్చిమిర్చి ఎన్నడూ లేని విధంగా 100 రూపాయలకు పైగా కిలోకి అమ్ముతున్నారు. ఇటు టమాటా, బెండకాయ, బీరకాయ, కాకరకాయ, దాదాపున అన్ని రకాల కూరగాయల ధరలు అమాంతము పెరిగిపోయాయి. ముఖ్యంగా తీవ్రమైన ఎండల కారణంగా కూడా సరైన దిగుబడి రాకనే కూరగాయల ధరలు పెరిగిపోయినట్టు కూడా రైతులు చెప్తున్నారు. అంటే పెరిగిన ధరల కారణంగా కొంత వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే నాణ్యమైన కూరగాయలు మార్కెట్లోకి తీసుకొస్తున్నారు కానీ తీవ్రమైన ఎండల కారణంగా 2 నుంచి 3 గంటలు కూడా
కూరగాయల నాణ్యత లోపిస్తుంది. ఎండలు లేని విధంగా ఒకేసారి ఈ 15 రోజుల్లో అమాంతం పెరిగిపోయాయి. గతంలో 300 రూపాయలు పెడితే వారం రోజుల వరకు కూడా కూరగాయలు సరిపోయేవి, కానీ ఇప్పుడు 300 నుంచి 400 రూపాయలు పెడితే కేవలం 2 రోజులు మాత్రమే సరిపోతున్నాయి. మరొక 15 రోజులు కూడా ఈ విధంగా ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్న దాదాపున అన్ని రకాల కూరగాయల ధరలు అయితే పెరిగిపోయాయి. దాదాపు ఇప్పటికే పచ్చిమిర్చి కిలోకి 100 రూపాయలు ఉంటే ఈ 10 రోజుల్లో మరింత పెరుగుతుందని చెప్పి కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు. ముఖ్యంగా స్థానికంగా గణనీయంగా దిగుబడి తగ్గిన నేపథ్యంలో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ 9 కరీంనగర్.